ఒప్పందమని చెప్తావా? సిగ్గులేదా మీకు? సిగ్గులేదా? ఇప్పుడు ఏం చెప్తారు? నేను చెప్తంలా, ఎఫ్బిఐ చెప్తుంది, కోర్టు చెప్తుంది, అమెరికాలో ఉండే కోర్టు. ఇంకొక విషయం కూడా చెప్తున్నా కలాం రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, నీకు కూడా. నువ్వు అనుకుంటున్నావేమో ఇక్కడ సిబిఐ కేసులు జరిగినట్టు, ఏడాది ఈడీ కేసులు జరిగినట్టు 14 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల వరకు నడిపిస్తానని. ఇడేమి రాశారు తెలుసా? జ్యూరీ ట్రయల్ బై డిమాండ్. జ్యూరీ ట్రయల్ బై డిమాండ్ అంటే ఏందో తెలుసా? అది ఎక్స్ప్లెయిన్ చేస్తా, చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. జ్యూరీ అంటే మన ఇండియన్ కోర్ట్స్లో జడ్జి ఉంటారు, జడ్జి గారే జడ్జిమెంట్ ఇచ్చేస్తాడు. అమెరికాలో అట్ట ఉండదు, ఒక జ్యూరీ ఉంటుంది. ప్రజల్లో నుంచి ఒక 20-30 మందిని ఎంచుకొని, ఆ 20-30 మంది అంటే ఆ జ్యూరీ, వాళ్ళు చెప్తారు ఇతను తప్పుడు చేశాడా లేదా అని. కాబట్టి తప్పించుకోలేవు అని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. దిస్ ఈజ్ ఎ ట్రయల్ బై ద జ్యూరీ. ఇట్ ఈస్ ట్రయల్ బై జ్యూరీ, నాట్ బై అన్ ఇండిపెండెంట్ కోర్ట్. ఇట్స్ అ జ్యూరీ ట్రయల్ ఇన్ యుఎస్. కరెక్ట్గా 1 సంవత్సరం లోపల జడ్జిమెంట్ వచ్చేస్తుంది. రెడ్డి గారు, మీరు ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉండారో దీంట్లో, అందరు ఇంగ్లీష్ బాగా నేర్చుకోండి. అమెరికా జైల్లో బ్రెడ్ ముక్కలే పెడతారు. మీరు అన్నం తినడం ఆపేయండి జగన్మోహన్ రెడ్డి, బ్రెడ్ తినడం నేర్చుకో. బ్రెడ్ జామే ఇస్తారు. ఇక్కడ మన జైలులు కాదు నాయన, భారత అక్క క్యారియర్లో చేపల పులుసు, మటన్ కర్రీ, బిర్యానీ తెచ్చేదానికి అవన్నీ అమెరికా జైల్లో ఒప్పుకోరు. కాబట్టి ఇప్పటి నుంచే తయారు కావాలి అని కూడా మనవి చేస్తూ ఉన్నాం. సరే, ఈ పీపీఏ గురించి ఆల్రెడీ చాలాసార్లు చాలామంది మాట్లాడున్నారు, పేపర్లో వచ్చింది. సో కొత్తగా నేను దీంట్లో యాడ్ చేసేది ఏం లేదు కానీ, సో విల్ గో టు మోర్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్. ఓకే, సరే. మా అక్క, మా భారత అక్క పేపర్ సాక్షి, సాక్షి భారతి పేపర్. చంద్రబాబు నాయుడు 4 రూపాయలకు కొనేశాడు, చంద్రబాబు 4 రూపాయలకు కొనేశాడు, చంద్రబాబు 4 రూపాయలకు కొనేశాడు, చంద్రబాబు 4న ఒకే పాట, 4 రూపాయల 43 పైసలు. ఇప్పుడు నేను అడుగుతున్నా, కొన్నాం? మేము కొనలేదని చెప్పలేదా? కొన్నామా? 4 రూపాయల 43 పైసలకు కొన్నాం. మమ్మల్ని మీరు దొంగ అంటున్నారు. సరే, ఆ సంవత్సరంలో ఎన్టీపీసీ తెలంగాణ 4 రూపాయల 66 పైసలకు కొనింది. అంటే కేసీఆర్ దొంగ, అంతే కదా? చంద్రబాబు నాయుడు 4 రూపాయల 43 పైసలకు కొని అదే ఎన్టీపీసీ సోలార్ పార్క్, ఇదే ఎన్టీపీసీ తెలంగాణలో అగ్రిమెంట్ అయితే అప్పటికి వాళ్ళు కూడా దొంగలే కదా. సరే, అది పక్కన పెడతాం. రాజస్థాన్ 4 రూపాయల 34 పైసలు. అంటే ఏంది దీని అర్థం? ఏంది ఈ స్టేట్స్లో కాదు, ఒక ఆంధ్రాని కాదు, ఆ రోజు భారతదేశంలో ఉండిన రేట్ అది. భారతదేశంలో ఉండిన రేటు ఆ రోజు 4 రూపాయల 43 పైసల నుంచి 4 రూపాయల 67 పైసల వరకు వేరియేషన్ ఉండింది. ఆ రేటే చంద్రబాబు నాయుడు కొన్నారు. అనంతపూర్ సోలార్ పార్క్కి చేసిన పీపీఐలో అన్ని రాష్ట్రాల్లో చేసిన ప్రైజులో అతి తక్కువ ప్రైజ్ చంద్రబాబు నాయుడు గారిదే అని కూడా నేను మనవి చేస్తున్నా. మరి ఎక్కడ జరిగింది తప్పు కలాం రెడ్డి? తెల్లగడ్డం కలాం రెడ్డి, ఎక్కడ జరిగిందయ్యా?